हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। फ्रेंड्स, चाला मंदी म्यूचुअल फंड लो इन्वेस्ट चेयडानिकी बेस्ट ऐप एदो चेप्पंडनी रिक्वेस्ट चेस्तुन्नारू। मरियु एक्कुव रिटर्न्स इच्चे एवेनी मंची म्यूचुअल फंड गुरिंची चेप्पंडनी अडुगुतुन्नारू। अलागे नेनु ए म्यूचुअल फंड लो इन्वेस्ट चेशानु, नाकु एंत वच्चिंदी अनेदि कूडा ई वीडियोलो क्लियर गा फुल डीटेल गा एक्सप्लेन चेयबोतुन्नानु। काबट्टी मीरु ई वीडियोनी स्किप चेयकुंडा पूर्तिगा चूडंडी। फ्रेंड्स, మీరు మా యూట్యూబ్ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి। ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ది వీడియో। ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి బెస్ట్ యాప్ అయితే ఈటీ మనీ। ఎందుకంటే ఈ యాప్ ద్వారా మనం మనకు నచ్చిన ఏ మ్యూచువల్ ఫండ్ లో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు। అలాగే మనం ఇన్వెస్ట్ చేసిన ఏ మ్యూచువల్ ఫండ్ నుండైనా మనం మనీని విత్డ్రా చేసి మన బ్యాంక్ అకౌంట్కు ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు। ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఈటీ మనీ యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది, అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది। ఓకేనా ఫ్రెండ్స్, వేరే ఇతర యాప్స్తో పోల్చుకుంటే ఈ యాప్ అనేది చాలా బెస్ట్ అని చెప్పవచ్చు। ఈ యాప్ యొక్క లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను। ఆ లింక్పై క్లిక్ ఇచ్చి ఈ యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి రిజిస్టర్ అవ్వండి। ఈ యాప్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది ఫుల్ డీటెయిల్ వీడియో అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను। ఆ వీడియో చూసి మీరు ఈ యాప్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు। ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ నేను ఈ యాప్లో ఈ యాప్ ద్వారా 1 ఇయర్ నుండి ఆ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను। ఓకేనా, ఇప్పటి వరకు నా పోర్ట్ఫోలియో వాల్యూ అయితే 2,21,313 రూపీస్ అయితే ఉంది। చూడొచ్చు మీరు టోటల్ ఇన్వెస్ట్మెంట్. ఓకేనా, చూడండి ఇక్కడ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ ఉంది కదా, దీనిపై క్లిక్ ఇస్తే మనకు టోటల్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి। ఇప్పటి వరకు నేను ఇన్వెస్ట్ చేసింది 1 ఇయర్లో 1,64,993 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేశాను। నాకు వచ్చిన ప్రాఫిట్ అయితే రిటర్న్స్ అయితే 56,320 రూపీస్ అయితే వచ్చింది। ఓకేనా ఫ్రెండ్స్, చూడొచ్చు నాకు ఈరోజు ఒక్కరోజు మాత్రమే 1 డే చేంజ్ 3,486 రూపాయలు అయితే వచ్చింది। 1 డేలోనే నాకు రిటర్న్స్ 3,486 రూపాయలు వచ్చింది। ఎందుకంటే నేను మంచి మ్యూచువల్ ఫండ్ చూజ్ చేసుకున్న, మంచి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాను కాబట్టి నాకు మంచి రిటర్న్స్ అయితే వచ్చాయి। ఓకేనా, మీకు చెప్తాను మంచి మ్యూచువల్ ఫండ్స్ ఏవో। ఓకేనా, చూడండి మీరు కూడా నాలాగా మంచి రిటర్న్స్ సంపాదించాలంటే నేను ఒక 3 మ్యూచువల్ ఫండ్ అయితే సజెస్ట్ చేస్తాను, ఆ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి। ఓకేనా, ఇన్వెస్ట్ చేసే ముందు మీరు ఇంకోసారి రీవెరిఫై చేసుకోండి ఇవి బెటరా కాదా అని। ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ వ్యూ హోల్డింగ్ ఉంది కదా, వ్యూ హోల్డింగ్ పై క్లిక్ ఇస్తున్నా। చూడండి నేను నియర్లీ ఒక 7-8 మ్యూచువల్ ఫండ్లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాను। నేను సజెస్ట్ చేసే బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఏదంటే SBI ఫోకస్ ఈక్విటీ ఫండ్। ఓకేనా, బెస్ట్ నంబర్ 1 మ్యూచువల్ ఫండ్ అయితే SBI ఫోకస్ ఈక్విటీ ఫండ్। ప్రతి ఒక్కరు ఈ మ్యూచువల్ ఫండ్లో అయితే ఇన్వెస్ట్ చేయండి, ఇదైతే చాలా బాగా రిటర్న్స్ అయితే ఇస్తుంది। ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో నేను 1,02,000 అయితే ఇన్వెస్ట్ చేశాను నియర్లీ। చూడండి నాకు ఇందులో 34,000 అయితే రిటర్న్స్ అయితే వచ్చాయి। చూడండి 1 డే చేంజ్ ఈరోజు ఎంత వచ్చిందో చూపిస్తాను, దీనిపై క్లిక్ ఇస్తున్నా। క్లిక్ ఇస్తే చూడండి ఇక్కడ 1 డే చేంజ్ ఈరోజు ఒక్కరోజు ఇందులో 1,500 అయితే ప్రాఫిట్ వచ్చింది। ఓకేనా, ఇందులో అయితే చాలా ఈ మ్యూచువల్ ఫండ్ అయితే చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది ఫ్రెండ్స్, కాబట్టి SBI ఫోకస్ ఈక్విటీ ఫండ్లో అయితే మీరు ఇన్వెస్ట్ చేయండి। తర్వాత మెరై అసెట్స్ ట్యాక్స్ సేవర్ ఫండ్ కూడా చాలా బాగా ఉంది, ఇందులో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు। తర్వాత ఇక్కడ ICICI ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్, ఈ ఫండ్ కూడా చాలా బాగా ఉంది, ఈ ఫండ్ కూడా మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది। చూడొచ్చు నాకు ఎంత రిటర్న్స్ వచ్చాయి ఇప్పటి వరకు। ఓకేనా చూడండి, నేను ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాను మీరు ఇక్కడ చూడొచ్చు, పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ యాక్సెస్ బ్లూచిప్ ఫండ్. చూడండి నేను ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాను, నాకు ఎంత రిటర్న్స్ వచ్చాయి చూడొచ్చు, యాన్యువల్ రిటర్న్స్ చూడొచ్చు మీరు. ఓకేనా చూడండి, యాక్సెస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ యాన్యువల్ రిటర్న్స్ అయితే 45% ఉంది। ఓకేనా, ఇక్కడ SBI ఫోకస్ ఈక్విటీ ఫండ్ అయితే యాన్యువల్ రిటర్న్స్ అయితే 54% ఉంది। ఇలా చూసుకోవచ్చు నేను ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాను, మీరు కూడా ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి, కానీ ఫస్ట్ మీరు మాత్రం SBI ఫోకస్ ఈక్విటీ ఫండ్లో మాత్రం ఇన్వెస్ట్ చేయండి, ఇది చాలా మంచిగా రిటర్న్స్ అయితే ఇస్తుంది। ఓకేనా, తర్వాత మిరాయి అసెస్ ట్యాక్స్ సేవర్ ఫండ్, తర్వాత ICICI ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్, అలాగే యాక్సెస్ బ్లూచిప్ ఫండ్, SBI స్మాల్ క్యాప్ ఫండ్. ఓకేనా, ఈ 5 ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి, మంచి రిటర్న్స్ అయితే వస్తాయి, మీకు ఎలాంటి లాస్ అయితే ఉండదు। మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు లాస్ అయితే ఉండదు ఫ్రెండ్స్, ప్రాఫిటే ఉంటుంది। మీరు లాంగ్ టర్మ్ ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ అయితే పెట్టుకున్నారనుకోండి మీ ఇన్కమ్ అయితే, మీ ఇన్వెస్ట్మెంట్ అయితే డబుల్ మల్టిపుల్ టైమ్స్ అయితే పెరుగుతుంది।
ఓకేనా ఫ్రెండ్స్ చూడండి, నాకు 1 ఇయర్లోనే నాకు 56,000 అయితే వచ్చింది. ఓకేనా చూడండి, 1 ఇయర్లోనే 56,000 అయితే రిటర్న్స్ వచ్చాయి. అదే నేను 1,60,000 బయట ఒక 2 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చిన నాకు అంత అమౌంట్ అయితే వచ్చేది కాదు. కానీ నేను మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అది రిటర్న్స్ అయితే జనరేట్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్ మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈటీమనీ యాప్ని ఓపెన్ చేయి, మీ ఈటీమనీ యాప్ని యూజ్ చేయండి. ఈటీమనీ యాప్ అనేది చాలా బెటర్, చాలా సింపుల్గా, చాలా సెక్యూర్గా ఉంటుంది. యూజర్ ఇంటర్ఫేస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది. నేను కూడా ఈ యాప్ని 1 ఇయర్ నుండి యూజ్ చేస్తున్నాను. చాలా యాప్ అయితే ట్రై చేశాను, కానీ ఈటీమనీ యాప్ అనేది బాగా అనిపించింది. ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి, అలాగే కస్టమర్ సపోర్ట్ కూడా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.